మధ్యన బాగా నీరసంగా ఉంటుంది, షుగర్ కానీ వచ్చిందేమో అని డౌట్గా ఉంది. నువ్వు హెల్త్ వీడియోలు అవి చేస్తుంటావు కదా, నీకు తెలుస్తుందేమో అని అడుగుతున్నా అని పొద్దు పొద్దున్నే మా కజిన్ నాకు ఫోన్ చేసి అడిగింది. నాకు ఈ విషయం గురించి పెద్దగా ఐడియా లేదండి, కానీ ఈ వీడియో తనకి షేర్ చేశా, మీకు షేర్ చేస్తున్నా, చూడండి. మరి షుగర్ వ్యాధి లక్షణాలేంటి, ఏ టెస్టులు చేయించుకోవాలి, ఎంతుంటే షుగర్ ఉన్నట్లు, షుగర్ వ్యాధిని ఎంత అర్థం చేసుకుని ముందుకు వెళితే ఆ వ్యాధి వలన కలిగే ఉపద్రవాలను అంత ఎక్కువగాను అంత సమర్థవంతంగానూ నివారించుకోవచ్చు. అంతకన్నా ముందుగా అపోహలను సరిదిద్దుకోవలసి ఉంది. షుగర్ ఉన్నదంటారని భయపడి పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడడం, ఇన్సులిన్ ఒకసారి తీసుకుంటే ఇక జీవితాంతం తీసుకోవలసి వస్తుందని భయపడడం వంటి వాటితో కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. దురదృష్టం కొద్దీ మధుమేహ వ్యాధి లక్షణాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కాదు, అందుకే దాన్ని అంతగా పట్టించుకోం. నష్టం జరిగిన తరువాత గానీ అసలు వాస్తవం బయటపడదు, కాబట్టి దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. అంతెందుకు, మధుమేహం ఉందనేది ఉన్నవాళ్లకు 50% మందికి తెలియనే తెలియదు. తెలుసుకున్న వాళ్లలో 50% మంది మాత్రమే తగిన వైద్యం తీసుకుంటున్నారు. మధుమేహం వల్ల నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, కళ్ళు, పాదాల్లాంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి అందరూ తప్పకుండా తెలుసుకుని దాని నుంచి రక్షణ పొందాలి. వయసుతోనూ, వృత్తితోనూ, వంశంలో ఇతరులకు లేకపోవటంతోనూ నిమిత్తం లేకుండా షుగర్ వ్యాధి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. లక్షణాలు కనిపించాక చూద్దాంలే అని అనుకోవటం వలన 10 ఏళ్ల తర్వాత వచ్చే ఉపద్రవాలను ఇవాళే నెత్తికి తెచ్చుకున్నట్టవుతుంది. కాబట్టి ఏ లక్షణాలు ఉంటే షుగర్ ఉందని గుర్తుపట్టచ్చు, ఏ పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను. వ్యాధి లక్షణాలు: తరచుగా మూత్ర విసర్జన చేయడం, శరీరం జిడ్డుగా ఉండటం, మూత్రం తెల్లగా, తీయగా, చీమలు పట్టడం, ఆయాసం, బడలిక, అలసటగా ఉండటం, శరీరం నుంచి దుర్వాసన ఎక్కువగా రావడం, నోట్లో పాచి ఎక్కువగా పట్టడం, జుట్టు కొబ్బరి పీచులా గరుగ్గా మారడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, అతిగా దాహం వేయడం, అతిగా ఆకలి వేయడం, బరువు తగ్గిపోవడం, చూపు మందగించడం, పుండ్లు త్వరగా మానకపోవడం, బాగా నీరసం, నిస్సత్తువుగా ఉండడం, మర్మావయవాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం. చేయించుకోవలసిన పరీక్షలు: ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ నెలకోసారి, గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ 2-3 నెలలకోసారి, లిపిడ్ ప్రొఫైల్ సంవత్సరానికి ఒక్కసారి, కిడ్నీ పరీక్షలు యూరియా, క్రియాటినైన్ 6 నెలలకొకసారి, మైక్రో ఆల్బుమిన్ సంవత్సరానికొకసారి, గుండె, లివర్, పాదాలు సంవత్సరానికొక్కసారి, కన్ను, రెటీనా గురించి సంవత్సరానికి ఒక్కసారి. కేవలం బ్లడ్ షుగర్ పరీక్షలు చేయిస్తే చాలదు. ప్రతి ఏడాది కళ్ళు, కిడ్నీలు, గుండె, కాలేయం, నరాలు, పాదాల పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. ఒక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి, మధుమేహం అదుపులో లేని వాళ్లలో ఈ అవయవాలు నిశ్శబ్దంగా దెబ్బతింటాయి. అది బయటపడేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. తెలుసుకోవడానికి: ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 mg/dL ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లుగా గుర్తించాలి. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో బ్లడ్ షుగర్ 75 mg, గ్లూకోజ్ తీసుకున్న 2 గంటలకు 200 mg/dL ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్టు గుర్తించాలి. అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 mg/dL ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లుగా గుర్తించాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100-165 mg/dL మధ్య, ఆహారం తీసుకున్న తర్వాత 140 mg/dL, 199 mg/dL ఉన్నవాళ్ళని ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టుగా గుర్తించవచ్చు. వీళ్లకు భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, అర్థమైంది కదా షుగర్ లక్షణాలు ఏమిటో తెలుసుకున్నారు. షుగర్ టెస్ట్ పెద్ద కాస్ట్లీ వ్యవహారం ఏమీ కాదు, ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే సరిపోతుంది కదా. జస్ట్ సజెషన్ అంతే.